వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇన్ఫో ఫార్వర్డ్ ఫ్రెండ్స్ నిన్న వీడియోలో నేను మీకు చెప్పాను కదా అంటే ఈ స్కూల్స్ అండ్ కాలేజెస్ తెలంగాణలో వచ్చేసి సెప్టెంబర్ ఫస్ట్లో రీ ఓపెన్ అవుతానని అదే ఇప్పుడు ఇక్కడ ఇంపాక్ట్ అవుతుందా మన ఆంధ్రాలో కూడా మళ్ళీ సిక్స్టీన్త్ కాకుండా డిలే అవుతుందా మీ ఒపీనియన్ కూడా చెప్పండి అంటే చాలామంది ఒపీనియన్ కూడా ఇచ్చారు సో ఈరోజు వచ్చేసి ఒక అప్డేట్ ఏమంటే మళ్ళీ హైకోర్టులో వచ్చేసి ఈ పిటిషన్ ఫైల్ చేశారని ఇంతకుముందు చెప్పాను నేను సో అక్కడ వచ్చేసి మళ్ళీ గవర్నమెంట్ వచ్చేసి ఇక్కడ జవాబు ఇవ్వాల్సి వచ్చింది హైకోర్టులో అంటే ఏమని అంటే అందరు టీచర్స్కి వ్యాక్సినేషన్ ఇవ్వకుండానే అంటే ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అని చెప్పారంట సో అందరికీ వ్యాక్సినేషన్ లే ఇవ్వకుండానే మీరు ఎలా మళ్ళీ ఆఫ్లైన్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నారు అది కూడా వన్ టు టెన్ కదా అంటే తెలంగాణలో వచ్చేసి ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ కానీ ఇక్కడ మాత్రం వన్ టు టెన్ క్లాసెస్ అది నార్మల్ టైమింగ్స్లో మీరు ఎలా చేస్తున్నారని అడిగినప్పుడైతే ఇక్కడ సమాధానం అయితే కరెక్ట్గా ఇవ్వలేకపోయారు సో మళ్ళీ మీరు అఫిడవిట్ని సబ్మిట్ చేయండి అనేసి హైకోర్టు అయితే ఆర్డర్ ఇచ్చి ఎయిటీన్త్కి అయితే పోస్ట్పోన్ చేసింది ఇంతవరకు మీ అందరికీ తెలుసు కానీ ఇప్పుడు చాలామంది పిల్లలు ఇక్కడ గవర్నమెంట్ కూడా కరెక్టే అటు లాయర్స్ పిటిషన్ వాళ్ళు కూడా కరెక్టే గవర్నమెంట్ ఎందుకు కరెక్ట్ అంటే చాలామంది పిల్లల యొక్క లైఫ్ అంటే స్కూల్లో లేకుండా నాలుగోడ మధ్య చదువుకుంటా వాళ్ళకు అంటే ఆ చదివే అలవాటు కూడా వాళ్ళు మిస్ అవుతున్నారు వాళ్ళకి అది కూడా దూరం అయిపోతుంది సో వాళ్ళు సైకలాజికల్గా మెంటలీగా సెల్స్ని సెల్లో చూసుకుంటూ కొంతమంది గేమ్స్ ఆడుకుంటూ ఇట్లా వాళ్ళు సఫర్ అవుతున్నారు అనేసి గవర్నమెంట్ మెయిన్ వచ్చేసి ఆఫ్లైన్ క్లాసెస్ ఎంత తొందర అయితే అంత తొందర స్టార్ట్ చేయాలని అనుకోవడం అలాగే ఇప్పుడు ఇక్కడ హైకోర్టులో చూసుకుంటే హైకోర్టు వాళ్ళు ఏమంటే పిల్లల యొక్క సేఫ్టీ అంటే ఇంకా మీరు హండ్రెడ్ పర్సెంట్ సేఫ్టీ లేనప్పుడు మీరు ఎలా దీన్ని స్టార్ట్ చేస్తారు అన్లెస్ అని అంటులు మీరు హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ ఉంటేనే కదా పిల్లలైనా మనుషులైనా మనం ఈ క్లాసెస్ నడపాలి అని అనేది వాళ్ళ పాయింట్ సో నిన్న పెట్టిన వీడియోలో కూడా చాలామంది మాకు స్టార్ట్ కావాలా కొంతమంది లేదు మాకు ఇంట్రెస్ట్ లేదు అని కూడా చాలామంది అంటున్నారు సో డివైడెడ్ ఉన్నారు సో మొత్తానికి ఏమంటే నేను చెప్పేది కరెక్ట్ డిసిషన్ ఇది బ్యాలెన్స్గా తీసుకోవాలి అటు రిస్క్ ఉండకూడదు ఇట్లా రెగ్యులర్గా మామూలుగా అయితే ముందు కూడా క్లాసెస్ నడపకూడదు అలాగే నడపకుండా ఒట్టి ఇంట్లోనే పెట్టి అని అని చెప్పి కూడా పిల్లల్ని ఇది మెంటలీ ఫిజికలీ ఏం లేకుండా కూడా చేయకూడదు సో దీన్ని ఒక బెటర్ బ్యాలెన్స్ వే ఏదైనా వస్తే బాగుంటుంది అనేది నా ఒపీనియన్ సో మీ ఒపీనియన్ ఏంటి ఫ్రెండ్స్ మీరు మా కామెంట్లో చెప్పండి ఈ అప్డేట్తో మీరు హ్యాపీగా ఉన్నారా లేదంటే మళ్ళీ సాడ్గా ఫీల్ అవుతున్నారా చెప్పండి సో అది ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు లేటెస్ట్ అప్డేట్ మరిన్ని అప్డేట్స్తో అలాగే మా ఛానల్కి అయితే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మేము ముందు ఉంటాను అంతవరకు బాయ్ అండ్ టేక్ కేర్